ప్రజెంట్ జనరేషన్కి లేకపోతే ప్రజెంట్ జనరేషన్లో మనం ఉన్నాం అందరం ఈ ప్రస్తుత పరిస్థితులను బట్టి మన జర్నీ ఇట్లా కొనసాగుతుంది. సో మీ ఉద్దేశ ప్రకారంగా డబ్బు, స్నేహబంధం లేకపోతే రక్త సంబంధం ఈ మూడింటి గురించి ఒక సింపుల్గా మీరు చెప్పాలంటే మీ దగ్గర నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డబ్బు, స్నేహం, రక్త సంబంధం అవి ఏవి స్వచ్ఛంగా, స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన స్నేహం, కల్మషం లేని కుటుంబ బాంధవ్యాలు లేవు కాబట్టి ఈరోజు నేను ఈ యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాను. ఎందుకంటే మన పురాతన కాలంలో చూసినట్లయితే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకి ఎక్కువ అవకాశం ఉండేది. కాలం గడిచే కొలది ఈ యొక్క మానవ సంబంధాలు అనేవి హరించిపోతున్నాయి. అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. దాని కారణం ఎవరంటారండి? దానికి కారణం ఎవరు అంటే దట్ ఈస్ ద కాంటెంపరీ జనరేషన్, కాంటెంపరీ పీరియడ్, ఏజ్ పీరియడ్ అంతే. దానికి ఏం చెప్పలేము. దెర్ ఈజ్ నో బ్లడ్ రిలేషన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫినాన్షియల్ మ్యాటర్స్. ప్రజెంట్ ప్రస్తుత కాలంలో డబ్బు తప్ప అనురాగాలు, ఆప్యాయతలు అంత స్వచ్ఛంగా కల్మషం లేకుండా ఎక్కడా దొరకడం లేదు. ప్రతిదీ ఎవ్రీ మూమెంటు ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది. అందుకే ఉమ్మడి ఫ్యామిలీస్ అన్నీ కూడా ఉమ్మడి కుటుంబాలు లేకుండా చిన్న ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు అనేవి లేవు. ఒకప్పుడు మనం చూస్తే తాతకు ఉండే ముగ్గురు నాన్నలు మనవలతో చాలా ఆహ్లాదకరంగా ఉండేది. కానీ ఈ ప్రస్తుత కాలంలో ఎవరికి వారే ఏమునో తీరే. అందుకే వాట్సాప్, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఫెస్టివల్కి మనం వెళ్ళినప్పుడు ఒక 1970s 1980s అందరూ ఒక దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, మంచి మంచి గేమ్స్ ఆడుకోవడం ఇటువంటివన్నీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక ఫెస్టివల్ వస్తుందంటే ఎవరికి వారే ఏమునో తీరే అనే ఉద్దేశంతో మొబైల్ తీసుకోవడం షార్ట్ చేయడం, ఒకడేమో జబర్దస్త్ చూస్తాడు, ఒక సినిమా చూస్తాడు, ఒక చాట్ చేస్తాడు, ఇంకా అసలు మానవ సంబంధాలు లేవు. సోషల్ మీడియా ప్రజెంట్ ఇప్పుడు జనరేషన్ లీడ్ చేస్తుంది, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మొత్తం. అందుకే నేను ఏమంటానంటే సమయం దొరికినప్పుడు, ఇప్పుడు ఒకప్పుడు అయితే వాళ్ళ యొక్క ఆహార అలవాట్లు చాలా బాగా ఉండేవి. ఆ ఆహార అలవాట్ల వల్ల వాళ్ళు ఒక 100 ఇయర్స్ చాలా స్ట్రాంగ్గా బతికేవాళ్ళు. ఒక చెయ్యి రూపోయినా 1 మంత్లో బ్యాక్ వచ్చేసేది. ఇప్పుడు మనం నవీన పోకట్లు, డైటు, తర్వాత ఏమో నవధాన్యాలు అని చెప్పేసి పాతకాలానికి వెళ్ళిపోయి ఆ ఫుడ్ ఇప్పుడు తీసుకుంటున్నాం. కాబట్టి నేను ఇచ్చే సలహా ఒకటే, మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్, ఎంతకాలం బతుకుతామో తెలియదు. మన ఆహార అలవాట్ల వల్ల మనలో ఉండే స్ట్రాంగ్నెస్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఉన్నంతకాలం ఆనందంగా నవ్వుతూ నవ్విస్తూ ప్రశాంతంగా స్నేహితులతో గడిపేవనుకో. కొంతకాలం నువ్వు ఆనందంగా బతుకుతావు, నీ బాడీలో ఉండే పాటలు కూడా బాగా పనిచేస్తాయి. వీలైనంత త్వరగా అవకాశం చిక్కునప్పుడు అలా స్నేహితులతో ముచ్చటించండి, ఫ్యామిలీ మెంబర్స్ కలండి. బాగానే ఉంది. మరి స్నేహితులు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఫోన్ చేస్తేనే కానీ అవతల వైపు నుంచి ఫోన్ చేస్తే నాతో ఎవడం లేడు. మీరే ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే ఒకవేళ వాళ్ళ అటువైపు నుంచి ఏదైనా కొంచెం రెస్పాన్స్ ఉంటుందో ఉండదో తెలియదు. అలా ఒకరికొకరికి ఇదే లేదు. ఒకనొక సమయంలో చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు లేకపోతే నేను లేకపోతే వాళ్ళు లేడు అనుకునే వాళ్ళు కూడా ఈరోజు అట్లీస్ట్ కనీసం 1 మంత్కి కానీ లేకపోతే 1 ఇయర్కి కానీ తెలుసుకోలేని స్థితి ఏర్పడింది. దాని గురించి మీరేం చెప్తారు? మనం దానికి తప్పట్లేము. ఎందుకంటే ప్రస్తుత కాలానుగుణంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క జాబ్లో, ఎర్నింగ్లో బిజీ అయిపోయారు. సాఫ్ట్వేర్ జాబ్స్ అవ్వచ్చు, లేదంటే కెమికల్ ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, బ్యాంక్ జాబ్స్ అవ్వచ్చు, టీచింగ్ ఫీల్డ్ అవ్వచ్చు, ఏదైనా వాళ్ళకి ఉపాధి అవకాశం దొరికే దాంట్లో సెలవులు వస్తేనే వాళ్ళు వస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో సెలవులు ఉంటాయి. కాబట్టి మనం వాళ్ళు తప్పట్లేము. కాకపోతే విషయం మీకు తెలుసు కాబట్టి మీరే క్రియేట్ చేసుకోవాల్సి వచ్చేస్తుంది. మన ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు మనతో పాటు జర్నీ చేస్తూ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే టచ్లో ఉన్నారో, వాళ్ళకి ఏ టైంలో సెలవులు ఉన్నాయో ఆ టైంలో మీరు కూడా సెలవు పెట్టుకుని ట్రై చేసి సరదా కలండి, హ్యాపీగా స్పెండ్ చేయండి. అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించి ఈరోజు ఈ చిన్న క్యూఎన్డిఏ సెషన్ చేసాము. సో మీ ఎక్స్పీరియన్స్ని మాతో పంచుకున్నందుకు చాలా ఇది. సో కమింగ్ డేస్లో ఒక బ్యూటిఫుల్, ఒక మంచి వీడియోస్ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.